ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు తులారాశి వారి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ రాశి ఫలితాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలు, చంద్రుడు లాభస్థానం, అలాగే కుజగ్రహం తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, బుధగ్రహం ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాలు, గురువు సప్తమ స్థానం, శుక్రగ్రహం ద్వితీయ, తృతీయ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాలు, అలాగే శని పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాలు, రాహు షష్ఠ స్థానం, కేతు వ్యయస్థానంలో సంచరిస్తున్నారు. ఇంకా తులారాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనవరి నెలలో ఇష్టకార్యసిద్ధి, అంటే ఏ పని అనుకున్నా కూడా చాలా త్వరగా నెరవేరుతాయి. ఎటువంటి ఆటంకాలు, బ్రేక్స్ లేకుండా చాలా శీఘ్రంగా వాళ్ళ పని నెరవేరడం అన్నది జరుగుతుంది. అయితే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. ఈ శని స్థానంలో, అంటే శని స్థానంలో చతుర్థ స్థానంలో రవి ఉండడం వల్ల, గృహస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో చికాకులు, ఎందుకంటే శని అంటేనే చికాకులు కలిగించే గ్రహం కాబట్టి, అటువంటి స్థానంలో అంటే అటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వచ్చి ఇంట్లో చికాకులు, టెన్షన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మార్చ్ నెలలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ నాలెడ్జ్ అన్నది, అంటే కాన్సన్ట్రేషన్ అన్నది దెబ్బతినడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు సరైన అవగాహన అన్నది, నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరగడం అన్నది ఈ మార్చ్ నెలలో కనిపిస్తుంది. ఇంకా ఏప్రిల్ నెలలో కనుక చూసుకున్నట్లయితే ఏ పని మొదలు పెట్టినా చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు, ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా సాఫీగా శీఘ్రంగా జరగడం అన్నది ఏప్రిల్ నెలలో కనిపిస్తుంది. అలాగే ఒక శుభవార్త కూడా మీరు వినడమన్నది ఉంటుంది. చేసే పనుల్లో కూడా లాభం అనేది ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి కూడా, అంటే ఏ పని అనుకున్నా కూడా అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. ఈ మార్చి, ఏప్రిల్ ఈ రెండు నెలల మధ్యలో వాహనాల వల్ల ప్రమాదాలు అనేవి కనిపిస్తుంది. ఎందుకంటే వాహన స్థానం, అంటే చతుర్థ స్థానము శనిస్థానం, శనిస్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, శని అంటే ఏంటంటే మెషినరీకి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి, సో వాహన స్థానంలో ఉన్నప్పుడు వాహనాల వల్ల ప్రమాదాలన్నా కలగచ్చు, లేదంటే మెషినరీ ఏమైనా యంత్రాల వల్ల కూడా ప్రమాదాలు కలిగేటట్టుగా కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే సంతాన సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టడం అన్నది కనిపిస్తుంది. సంతాన సమస్యలు అంటే వాళ్ళ పిల్లల వల్ల వీళ్ళు ఇబ్బంది పడేటట్టుగా కూడా, అంటే వాళ్ళ పిల్లలు చేసిన కొన్ని పనుల వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా కారణాల వల్ల, కానీ పిల్లల వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చేటట్టుగా కూడా కనిపిస్తుంది. బంధువుల్లో మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తుంది. అయితే ఇంట్లో ఒక శుభకార్యం అన్నది నెరవేరుస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే మీ నాలెడ్జ్ అన్నది కాస్త ఇంప్రూవ్మెంట్ అన్నది ఈ మార్చ్ ఏప్రిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీలో ఉన్న నాలెడ్జ్, టాలెంట్ అన్నది సరైనగా, అంటే సరైన పద్ధతిలో మీరు ఉపయోగించడం అన్నది ఈ మార్చ్ ఏప్రిల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. ఇక స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇంతకుముందుతో పోలిస్తే స్టూడెంట్స్కి ఉన్న నాలెడ్జ్, స్కిల్స్ కాకుండా ఇంకొద్దిగా వాళ్ళ టాలెంట్ అన్నది ఇంప్రూవ్ చేసుకోగేటట్టుగా ఈ మార్చ్ ఏప్రిల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా గురువు సప్తమ స్థానం, కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆఫీసర్స్తో కొన్ని కొన్ని సార్లు మాట పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే కేంద్ర స్థానంలో ఉన్నా కూడా కుజుడు స్థానంలో ఉండడం, కుజుడు స్థానం ఏదైతే ఉందో, కుజుడు గృహంలో ఆ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఈ వైబ్రేషన్స్కి, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఆ స్థానానికి ఉండడం వల్ల అటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే కుజుడు అంటే ఏంటంటే విడిపోవడము, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నిటికీ కారకుడు కాబట్టి ఆ స్థానంలో, అంటే కుజుడు స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, అలాగే ఆఫీసర్స్ తోటి మీరు ఎంత వర్క్ కరెక్ట్గా చేసినా మాట పడాల్సిన పరిస్థితి రావడము, విడిపోవడం అంటే మీకు ఏమైనా మనస్పర్ధలు వచ్చి ఎవరైనా బాగా దగ్గరైన వాళ్ళు విడిపోవడం, కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే బంగారం కానీ, వస్తువు, వాహనం కొనుగోలు చేసేటట్టుగా ఈ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కనిపిస్తుంది. కొన్ని అనుకోని బ్యాడ్ సిట్యుయేషన్స్ కూడా ఎదురవుతాయి, వాటిని మీరు ఫేస్ చేసేటట్టుగా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయని చెప్పచ్చు. అంటే ఎంత పరిస్థితులు, ఎంత
ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్స్ మీకు ఎదురైనా కూడా వాటిని ఎదిరించి మీరు కాన్ఫిడెన్స్గా ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇంకా గృహ నిర్మాణం అన్నది కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి తప్పకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేటట్టుగా కనిపిస్తున్నాయి. కాకపోతే అనుకున్నవి డిలే అవుతాయి. ఎందుకు అంటే శని అంటేనే డిలే, పోస్ట్పోన్ కాబట్టి కొద్దిగా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి కానీ కొద్దిగా టైం అన్నది ఎక్కువగా తీసుకోవడం అన్నది కనిపిస్తూ ఉంది. ఇంకా మార్చి ఏప్రిల్లో ఉద్యోగ భంగం అన్నది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఉద్యోగ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లేజినెస్, శని అంటే లేజినెస్, ఆ లేజినెస్ వల్ల మనం ఏదన్నా ఎక్కడన్నా పొరపాటు చేయడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం జాబ్లో, సో ఆ జాబ్ మనకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ లేదంటే వేరే కారణాలు ఏవైనా కావచ్చు ఉద్యోగపరంగా కొన్ని బ్రేక్స్ రావడం అన్నది ఈ మార్చ్ ఏప్రిల్లో కనిపిస్తుంది. అలాగే ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి, అనవసర ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. చూసాం కదా తులారాశి వారి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ రాశి ఫలితాలు. ధన్యవాదములు.